హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఒక బీజిఎం అయితే మీకు డెమో చూపిస్తాను. అంతకంటే ముందు మీకు రెగ్యులర్గా చెప్తాను, ఒక లైక్ అయితే చేసేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి. నేను డైరెక్ట్గా లింక్ కూడా ఇస్తున్నాను కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో అయితే బాగుంటుంది, ఫుల్ స్క్రీన్లో 4K అయితే ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఈజీగా సింపుల్గా అయితే చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, డెఫినెట్లీ కొంచెం లేట్ అయినా రీప్లై అయితే డెఫినెట్లీ మీకు అయితే ఇస్తాను. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ప్రీషేర్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసుకుంటే మనం అలర్ట్ మోషన్లో నేనైతే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. చాలా సింపుల్ ఈ వీడియో అనేది. ఓకేనా, కానీ అంతకంటే ముందు కలర్ గ్రేడింగ్ మాత్రం చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను. ఇంకో కలర్ గ్రేడింగ్ గురించి కూడా చెప్పాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో అయితే ప్రీసెట్ ఇచ్చాను కాబట్టి ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఒక ఇమోజీ అయితే ఉంది. దీనికి యానిమేషన్ కూడా డైరెక్ట్గా పెట్టేశాను. నచ్చితే ఉంచండి, ఏదో ఒక సింపుల్గా ఒక ఫీల్ గుడ్గా ఉండాలని పెట్టాను. బాగానే ఉంటుంది, లేకపోతే రిమూవ్ అయినా చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకేనా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది చెప్పాలంటే ఇందులో. కానీ మీరు స్టార్టింగ్లో 4 ఫొటోస్ యాడ్ చేసి లాస్ట్లో 4 ఫొటోస్ తర్వాత ఒకటే ఫోటో యాడ్ చేసినా చాలా బాగానే ఉంటుంది. 5 ఫొటోస్ తోటి కూడా చాలా మంచి కవర్ అయిపోతుంది. అలా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్స్టాగ్రామ్లో నేను 1 ఫోటో లేకపోతే 2 ఫొటోస్లోనే చూసిన ఈ మ్యూజిక్ అనేది నార్మల్గా పెట్టిందే కొన్ని వందల్లో లైక్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి, నేనే షాక్ అయినా కాబట్టి మీకు చెప్తున్నాను. మనం కొంచెం బీట్ని మ్యాచింగ్ చేయలాగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఎవరు ఫోటో పెడతామంటే అనుపమ ఫోటోని ట్రై చేద్దాం. అనుపమ ఫోటో, ఓకే, అనుపమ ఫొటోస్ మీకు చాలా ఇచ్చాను. ఓకే, కావాలని చెప్పండి, ఇస్తాను మీకు. కామెంట్ చేయండి, డైరెక్ట్గా నేను ఒక ఫైల్ అయితే ఇస్తాను గూగుల్ డ్రైవ్ నుంచి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కామెంట్ చేస్తాను, అది కూడా మీకు అవసరం లేదంటే వదిలేసేయండి. ఓకేనా, మ్యాక్సిమం చాలామంది దగ్గర ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఫొటోస్ అయితే ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకుందాం, ఒక్క నిమిషం పని కాబట్టి 1 నిమిషంలో యాడ్ చేసేస్తాను. రైట్, ఓకే, యాడ్ చేసినాం కదా, బాగానే అయింది. ఇక్కడ మీరు కీ యానిమేషన్ వద్దులే, నేను ప్రీసెట్ ఇస్తాను, ఎందుకంటే కీ యానిమేషన్ కోసం మళ్ళీ ఎందుకు. ఓకేనా, సీకే పెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు స్టార్టింగ్ ఫోటోకి కీ యానిమేషన్ అయితే ఉంది. దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ అక్కడ కాపీ లేట్ చేసుకోండి. ఒక్కటే స్టెప్లో చెప్పేస్తాను, ఎందుకు మళ్ళీ మీరు మరి ఇబ్బంది పడకండి. ఫస్ట్ ఫోటో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే ఆ ఫోటో కొంచెం డౌన్లో వస్తుంది, కొంచెం సెంటర్లో పెట్టుకోండి, జూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం, వచ్చేసింది బాగానే. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. ఓకే, ఈ ఫోటో పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే, కొంచెం ఈ సైడ్ జరుపుకుందాం. ఓకేనా, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి 1 నిమిషం. ఓకే చాలు, 2 ఫొటోస్కే యాడ్ చేయండి. సీకే పెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫోటో అయిపోయింది, సెకండ్ ఫోటో సేమ్, దీన్ని కూడా సేమ్ కాపీ చేసుకోండి. దీనికి కూడా కాపీ చేసిన తర్వాత సేమ్, ఓకే, ఫస్ట్ ఫోటో యాడ్ చేసేసినాం కాబట్టి సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇది బాగా సెట్ అయిపోయింది. ఓకే, కానీ ఈ ఫోటోని కొంచెం సైజ్ వచ్చేసి ఈ సైడ్ జరిపితే యానిమేషన్ అనేది ఆ సైడ్ పోతుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. ఓకేనా, ఫస్ట్ ఫోటో 2 ఫొటోస్కి యాడ్ చేయండి, ఇది కూడా 2 ఫొటోస్కి చాలు, 4 ఫొటోస్ అయితే చాలు. ఇప్పుడు బ్యాక్ వచ్చి సీకే పెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫైనల్ ఫోటో ఒకటి ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసి దీనికైతే మీరు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి, నో ప్రాబ్లం. దీనికి కీ యానిమేషన్ ఉందా లేదా అనేది చూసుకోండి మీరు, లేదు. ఓకే, ఎందుకు లేదంటే అది కూడా చెప్తాను. దానికి వేరే ఎఫెక్ట్ యాడ్ చేసిన ఇప్పుడు 4 ఫొటోస్ని వదిలేసేయండి. ఓకే, దాని తర్వాత లాస్ట్లో 6 ఫొటోస్ ఉన్నాయి, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. 4 ఫొటోస్ తర్వాత ఒకటే ఫోటో యాడ్ చేసి కూడా ట్రై చేయవచ్చు, ఇదే ఎఫెక్ట్ పర్ఫెక్ట్గానే వస్తుంది, నో డౌట్. చాలా క్లీన్గా వస్తుంది, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా నీట్గా వస్తుంది, చాలా క్లీన్గా కూడా వస్తుంది. ఓకేనా, ఇలాగైతే యాడ్ చేసేయండి. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి నేను ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఆ వీడియోని ఇప్పుడు యాడ్ చేద్దాం, 1 నిమిషం చూపిస్తాను. 1 నిమిషం
వీడియో నచ్చితే లైక్ చేసేయండి. వీడియో సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి దీని ఓపసిటీ 70-60 పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, దాన్ని కట్ చేద్దాం. స్టార్టింగ్లో వచ్చేయండి, బ్యాక్ వచ్చి సీకే పెట్ ఓపెన్ చేస్తే కలర్ గ్రేడింగ్ ఉంటుంది ఇక్కడ, చాలా మంచి కలర్ గ్రేడింగ్, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, ఇందులో కొన్ని కలర్ కూడా చెప్తాను మీకు. పేస్ట్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేసి ఇలాగైతే వస్తుంది చూడండి. ఓకే, కొంచెం హెచ్డిఆర్ టైప్లో ఉంటుంది, నేను చూపిస్తాను ఇంకా. ఓకే, ఇక్కడ మనకు సెకండ్ కనిపిస్తుందా మీకు, సెకండ్ షేప్లో ఇక్కడ మనకు ఛానల్ రీమ్యాప్ అనేది నేను ఆఫ్ చేసిన. దీన్ని ఆన్ చేసుకుంటే ఇంకా కొంచెం ఆ గ్లో అనేది ఇంకా బాగా అయితే వస్తుంది, సూపర్ అయితే వస్తుంది. ఓకే, ఇందులో ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడనే మీకు. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో అయితే ఉంటుంది, ట్రై చేయండి. ఈ వీడియోని ఈజీగా అయితే సేవ్ చేసుకోండి. జై హింద్.